టీసాట్ వీక్షలకి నమస్కారం సో ఈరోజు కార్యక్రమంలో మనం డిఎస్సి బయాలజీ డిఎస్సి జీవశాస్త్రానికి సంబంధించిన ఇంతకుముందు జరిగినటువంటి పరీక్షలను ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో ఏ క్వశ్చన్స్ని వాళ్ళు ఎక్కువగా అడగడం జరిగింది సో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సో టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఓకే సో టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఈ ఏరియాస్లో నుంచి మనకి ఇప్పటివరకు లాస్ట్ జరిగిన టూ థౌజండ్ సెవెంటీన్ డిఎస్సి వరకు మనకి బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది సో ఏ ఇయర్లో ఏం క్వశ్చన్ వచ్చినది అండ్ ఆ క్వశ్చన్కి సంబంధించిన ప్యాటర్న్ ఏంటి ఒకసారి మనం చూద్దాం రైట్ సో దీనికన్నా ముందు మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే సో డిఏసి బయాలజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ లో భాగంగా సో మనం ఒక దాదాపు నైన్ యూనిట్స్ ని చదవాల్సి ఉంటుందండి సో ఆ నైన్ యూనిట్స్ లో మనకి ఫస్ట్ వన్ వచ్చి జీవశాస్త్ర పరిచయం దానికి సంబంధించినటువంటి అంశాలు జీవశాస్త్రవేత్తలు జీవశాస్త్ర అనుబంధ సంస్థలు ఇక సెకండ్ యూనిట్ అంతా కూడా జీవులు మరియు వాటికి సంబంధించిన లక్షణాలు వర్గీకరణ అండ్ థర్డ్ యూనిట్ అంతా కూడా మనకి సూక్ష్మజీవ ప్రపంచం వివిధ రకాల వ్యాధులు వ్యాధి నివారణ చర్యలు ఇక ఫోర్త్ యూనిట్ అంతా కూడా ప్లాంట్ వరల్డ్ వృక్ష ప్రపంచం అండ్ ఫిఫ్త్ యూనిట్ అంతా కూడా మనకి జంతు ప్రపంచం అనిమల్ వరల్డ్ అనేటువంటి టాపిక్ చదవాల్సి ఉంటుంది ఇక దానిలో భాగంగా మనకి సిక్స్ యూనిట్లు అంతా కూడా సిక్స్ యూనిట్ అంతా కూడా మనకి జెను శాస్త్రం మరియు జీవ పరిణామం జెను శాస్త్రం మరియు జీవ పరిణామం అంటే మీన్స్ జెనెటిక్స్ అండ్ అవాల్యూషన్ అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ యూనిట్ వచ్చి మనకి పర్యావరణం మరియు జీవ వైవిధ్యం పర్యావరణం మరియు జీవ వైవిధ్యం అనేటువంటి అంశాలని ఇక చివరిగా మనం జీవశాస్త్రంలో వివిధ రకాల ఆధునిక ధోరణులు ఆధునిక పోకడలు అనేటువంటి యూనిట్స్ని చదవాల్సి ఉంటుంది సో మనం బయాలజీని కనుక పర్ఫెక్ట్గా చదివితే సో బయాలజీని ప్రాపర్ ప్లానింగ్గా చదివితే మనం ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ మార్క్స్కి ఫార్టీ ఫోర్ మార్క్స్ని గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అన్ని రకాల యూనిట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంతకు ముందు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ను వచ్చినాయి ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఏ యూనిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి ఏ యూనిట్ నుంచి మనకి తక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి ఏ క్వశ్చన్స్ని ఏ యూనిట్ ని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఏ యూనిట్ పైన తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని అంశాలని అభ్యర్థులు చాలా చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి రైట్ ఇక ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ లో మనం ఇంతకు ముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏ క్వశ్చన్స్ రావడం జరిగింది వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ని ఈరోజు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ దానిలో భాగంగా ఫస్ట్ మనకి కనిపిస్తా ఉన్న క్వశ్చన్ ఏంటంటే బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అని మనకి ఇంతకుముందు రాసినటువంటి డిఎస్సిలో ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి ఇది యాక్చువల్గా అయితే చాలా బేసిక్ క్వశ్చన్ అండి సో చాలా చాలా బేసిక్ క్వశ్చన్ సో జీవశాస్త్ర అభ్యర్థులు బయాలజీకి సంబంధించిన అభ్యర్థులంతా చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయవచ్చు చాలా తెలివిగా కూడా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయవచ్చు అండి రైట్ సో బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు ఇది ఇంతకు ముందు రాసిన డిఎస్సి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రైట్ మరి బయాలజీ అంటే అర్థమైందండి సో ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ జీవుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది అండ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ తో కన్ఫ్యూజన్ తో పాటుగా ఓవర్ లుక్ లో కూడా మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు కానీ చాలా మంది అభ్యర్థులు ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఇచ్చేటువంటి ఆప్షన్ మనకి ఆరిస్టాట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వేరు ఇచ్చిన ఆప్షన్స్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి సో బయాలజీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త జీన్ లామార్క్ ఓకే సో జీన్ లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఇక చాలామంది అభ్యర్థులు పెట్టేటువంటి ఆన్సర్ ఏంటి అరిస్టాటిల్ ఎందుకు అలా పెడతారు పె పెట్టడం జరుగుతూ ఉంది అని అంటే ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్ కదా అవును ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిలే కానీ బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది మాత్రం అరిస్టాటిల్ కాదు ఆయన జీన్ లామార్క్ జీన్ లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త రైట్ సో బయాలజీ జీవశాస్త్రం బయాలజీని తెలుగులో జీవశాస్త్రం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం సో బయాలజీ అనేది గ్రీకు భాషకు సంబంధించిన వలం బయోస్ మరియు లాగస్ అనే పదాల కలయిక వల్ల వచ్చింది ఇలా బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది లామ్మార్క్ గా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక ఇక్కడ మరి మిగతా సైంటిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక సింగిల్ లైన్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దానిలో భాగంగా మొదటగా మనకు కనిపిస్తుంది ఆప్షన్ ఏ లో విలియం హార్వే ఈయన రక్త ప్రసరణ పితామహుడు అండ్ ఆప్షన్ బిలో కనిపిస్తా ఉంది అరిస్టాటిల్ ఈయన జీవశాస్త్ర పితామోడు అండ్ థర్డ్ ఆప్షన్ జీన్ జీన్ లామార్క్ ఈయన బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి లేదా ప్రవేశపెట్టిన వ్యక్తి అండ్ డి ఆప్షన్ వచ్చి హెచ్ జే కురానా ఈయన కృత్రిమంగా లాబరేటరీస్ లో జీన్స్ లేదా జెన్యుని తయారు చేయడం జరిగింది ఇది మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక దీనిలో భాగంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ కనిపిస్తూ ఉందండి సో ఇప్పటివరకు చూసిన క్వశ్చన్ కావచ్చు ఇప్పుడు చూసేటువంటి క్వశ్చన్ కావచ్చు ఈ రెండు కూడా మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్లోని మొదటి యూనిట్ నుండి మొదటి యూనిట్ నుండి ఇంతకు ముందు రాసిన డిఎస్సి ఎగ్జామినేషన్స్లో మనకు కనబడేటువంటి క్వశ్చన్స్ అండి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ సో ఇక్కడ రెండవ క్వశ్చన్ వచ్చి జీవశాస్త్రం గురించి మొదటిసారిగా లిఖిత రూపక సమాచారాన్ని తెలిపింది ఎవరు జీవశాస్త్రానికి సంబంధించి మొదటిసారిగా లిఖిత రూపంలో సమాచారం అందించింది ఎవరు అని ఈ క్వశ్చన్స్ మనం ఈ క్వశ్చన్ మనం ఇంతకుముందు డిఎస్సి చూడడం జరిగిందండి ఆప్షన్ ఏలో వెషాలియస్ మరియు విలియం హార్వే ఆప్షన్ బిలో ఆరిస్టాటిల్ మరియు గెలన్ ఆప్షన్ సిలో లామార్క్ అండ్ జార్విన్ అండ్ ఆప్షన్ డిలో వాట్సన్ మరియు కురానా అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది మరి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి లిఖిత పూర్వక సమాచారాన్ని మానవుడికి లేదా తరువాతి తరాలకి మొదటిసారిగా అందించినటువంటి శాస్త్రవేత్తలు ఆరిస్టాటిల్ మరియు గెలన్ అరిస్టాటిల్ మరియు గేలన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం సో బయాలజీ అనేది చాలా పూర్వకాలం నుంచి ఆవిర్భవించిందని తెలుసు మనకి ఆయన బయాలజీకి సంబంధించిన పరిశోధనలన్నీ కూడా అరిస్టాటిల్ చేసిన విషయం తెలుసు మరి అరిస్టాటిల్ చేసినటువంటి పరిశోధనలను గేలన్ చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా వాళ్ళు లిఖిత రూపకంగా తర్వాతి తరం శాస్త్రవేత్తలకి అందించడం జరిగింది సో అలా అరిస్టాటిల్ మరియు గేలన్లు బయాలజీకి సంబంధించినటువంటి లిఖిత పూర్వక సమాచారాన్ని తర్వాతి తరాలకి అందజేయడం జరిగింది సో ఇచ్చిన క్వశ్చన్ లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ బిగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇక్కడ మనకి మరికొన్ని పేర్లు కనిపిస్తా ఉన్నాయండి ఆప్షన్ ఏ లో వైషాల్యూస్ సో వీళ్ళిద్దరు కూడా మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఆప్షన్ సిలో లామార్క్ అండ్ డార్విన్ ఉంది వీళ్ళిద్దరు కూడా జీవ పరిణామ శాస్త్రవేత్త జీవ పరిణామ శాస్త్ర శాస్త్రవేత్తలు లేదా ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఆప్షన్ డిలో వాట్సన్ మరియు ఖురాన్ అని కనిపిస్తుంది వీళ్ళు డిఎన్ఎ మరియు జీన్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోవాలా సో వాట్సన్ డిఎన్ఏ నిర్మాణాన్ని డిఎన్ఎని కనుగొన్నాడు కురానా మొదటిసారిగా జీవులలో సారీ మొదటిసారిగా జన్యులని లాబొరేటరీస్లో లేదా ప్రయోగశాలలో తయారు చేయడం జరిగింది ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సో ఇది కూడా యూనిట్ వన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు సిలబస్లో ఇచ్చిన యూనిట్ వన్కి సంబంధించినటువంటి గా గుర్తుపెట్టుకోండి సో ఇది మానవుడు నిత్య జీవితంలో జీవశాస్త్రం పాత్ర ఓకే నిత్య జీవితంలో మానవుడికి జీవశాస్త్రం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించిన క్వశ్చన్ ఇది సో మరి క్వశ్చన్ ఏంటంటే ఏ పద్ధతి వల్ల తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఏ పద్ధతి వల్ల తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలని ఉత్పత్తి చేయడం జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఈ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ చూస్తే వరణాత్మక ప్రజననం వరణాత్మక ప్రజననం అండ్ ఆప్షన్ బి సంకరణం ఆప్షన్ సి కోరకీ భవనం ఆప్షన్ డి ఏ మరియు బిగా కనబడడం జరిగింది సో ఏ పద్ధతి వల్ల తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అని అంటే ఆప్షన్ ఏలో వరణాత్మక ప్రచరణం ఆప్షన్ బిలో సంకరణం సో ఈ రెండు రకాల మొక్కలను ఈ రెండు రకాల పద్ధతులని ఉపయోగించి మనం తక్కువ కాలంలో ఎక్కువ మొత్తాన్ని ఎక్కువ ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి సో వరణాత్మక ప్రజననం అంటే సో దీన్ని మనం సింపుల్ గా నాచురల్ సెలెక్షన్ అనే పేరుతో సంకరణాన్ని హైబ్రిడైజేషన్ అనే పేరుతో మెలుస్తా ఉన్నాం సో ఈ రెండు రకాల పద్ధతులను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువగా తక్కువ సమయంలో సో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇది మనకు కనిపించే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇక మన కనబడే మరొక క్వశ్చన్ సో ఇది కూడా యూనిట్ వన్కి కి సంబంధించినటువంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సో ఏ పద్ధతి వల్ల ఏ పద్ధతి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమైన జెన్యున్ని గుర్తించి దానిని బ్యాక్టీరియాలలో ప్రవేశపెడుతున్నారు ఓకేనా సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పాత్ర మానవుడు నిత్య జీవితంలో ఏ విధంగా ఉందనేటువంటి ఆప్షన్ని ఆ టాపిక్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్ కనిపిస్తూ ఉందండి ఏంటంటే క్వశ్చను ఈ పద్ధతి ఏ పద్ధతి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమైన జన్యుని గుర్తించి దాన్ని బ్యాక్టీరియాల్లో ప్రవేశపెడుతున్నారు అన్నాడు సో తెలుసు మనకి ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ సో ఇన్సులిన్ని ప్యాంక్రియస్ ఓకే సో ఇన్సులిన్ని ప్యాంక్రియస్ అనేటువంటి గ్రంథి లేదా క్లోమం అనేటువంటి గ్రంథి మనలో ఉత్పత్తి చేస్తున్నది సో కొంతమంది వ్యక్తుల్లో ఇన్సులిన్ లోపం ఉండడం వల్ల డయాబెటస్ మిల్లీటస్ అనేటువంటి వ్యాధితో బాధపడడం జరుగుతూ ఉంది సో ఇన్సులిన్ లోపించినటువంటి వ్యక్తుల కోసం కృత్రిమంగా ఇన్సులిన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది దానినే మనం హ్యుమాలిన్ అనే పేరుతో పిలవడం జరిగింది హ్యుమాలిన్ అనే పేరుతో పిలవడం జరిగింది సో మరి దానిలో భాగంగా ఈ హిమాలయన్ ని తయారు చేయాలంటే ఇన్సులిన్లో ఉండేటువంటి జీన్స్ని వేర్ చేసి ఏదో ఒక బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టి ఆ బ్యాక్టీరియాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి తర్వాత గా మార్చి ఆ వ్యక్తులకు అందించడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ప్రాసెస్ ఇంత పెద్ద కార్యక్రమం అంతా కూడా ఏ విధానంలో జరుగుతుంది ఆప్షన్ ఏ జన్యు చికిత్స ఆప్షన్ బి సంకర తేజం ఆప్షన్ సి సంకరణం ఆప్షన్ డి జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సంకర తేజం ఈజ్ ఏ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్ సో ఇది మొక్కలకు సంబంధించింది సంకరణం కూడా మొక్కలకి సంబంధించింది అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి సమాధానం జెనెటిక్ ఇంజనీరింగ్ సో జెన్యు చికిత్స కూడా కాదు సో జెన్యు చికిత్స అంటే అర్థమైంది ఏదైనా ఒక జెన్యు కనుక లోపిస్తే శరీరంలో ఏదైనా ఒక జన్యువు లోపిస్తే ఆ లోపించినటువంటి జన్యువు స్థానంలో కొత్త జన్యువులని భర్తీ చేసే పద్ధతి జన్యు చికిత్స దాన్ని మనం జీన్ థెరపీ అనే పేరుతో పిలుస్తున్నాం సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి సమాధానం జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ గా గుర్తుపెట్టుకోవాలా సో ఇది యూనిట్ వన్తో పాటు యూనిట్ నైన్తో లింక్ అయి ఉన్నటువంటి క్వశ్చన్ గా గుర్తుపెట్టుకోవాలా సో ఏ అభ్యర్థి అయినా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక యూనిట్తో మరొక యూనిట్కి ఏమైనా లింక్ ఉందా ఉంటే ఏ అంశాలలో ఎక్కువగా లింకేజ్ అనేది ఉంది అలా లింక్ చేసి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మనకి ఇది కూడా జీవులకు సంబంధించిన ఆర్థిక ప్రాముఖ్యత ఓకే సో జీవులకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత నుంచి మనకి క్వశ్చన్ కానడం రావడం జరిగిందండి సో దీనిలో భాగంగా ఆల్కహాల్ మరియు ఆల్కహాల్తో కూడినటువంటి పానీయాల తయారీలో ఆల్కహాల్ మరియు ఆల్కహాల్తో కూడిన పానీయాల తయారీలో ఎక్కువ ప్రాముఖ్యతని చూపే ఎక్కువ ప్రాముఖ్యతను వహించేటువంటి ఏవి ఏవైనా అడుగుతా ఉన్నాడు ఓకే సో ఇన్ మేకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ద ఆల్కహాలిక్ లైక్ డ్రింక్స్ విచ్ ఆఫ్ ద ఫంగీ ఈజ్ కామన్లీ యూజ్డ్ అని మనకి అడగడం జరుగుతూ ఉంది సో ఆల్కహాల్ పదార్థాలు ఆల్కహాల్ లాంటి పదార్థాలని తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి శిలీంధ్రాలు ఎక్కువగా ఉపయోగించేటువంటి ఫంగస్ ఏంటంటే ఈస్ట్ ఓకే సో ఈస్ట్ అనేటువంటి శిలీంధ్రాన్ని మనం సాకరోమైసిస్ ఓకే సాకరోమైసిస్ సెర్వీసియో సాకరోమైసిస్ సెర్వీసియో అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నామండి సో మరి ఈ శిలీంధ్రాలలో ఆస్పర్జిల్లస్ కాదు మ్యూకార్ కాదు పెన్సిలియం కాదు సో ఆల్కహాల్ పదార్థాలు ఆల్కహాల్ లాంటి పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి శిలీంధ్రాలు ఈస్ట్ అనే శిలిధ్రాలు సో దీన్నే మనం బేకర్స్ ఈస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తా ఉన్నాం ఇక ఆస్పర్జిల్లస్ ను ఇది ఒక హానికరమైన శిలింద్రం ఇది ఆస్పర్జిలిన్ అనే విష పదార్థాలను విడుదల చేస్తుంది మ్యూకార్ దీన్నే మనం బ్లూ మోల్డ్ లేదా బ్లూ మోల్డ్ లేదా బ్లాక్ మోల్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం అదేవిధంగా పెన్సిలియం అనేటువంటి శిలిధ్రం పెన్సిలియం అనే శిలీంద్రం నుంచి మనం పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని తయారు చేయడం జరుగుతూ ఉంది పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని తయారు చేయడం జరుగుతూ ఉంది మరి ప్రపంచంలో మొదటిసారిగా తయారు చేయబడ్డటువంటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ దీన్ని తయారు చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఎర్నెస్ట్ చైన్ ఎర్నెస్ట్ చైన్ అనేటువంటి శాస్త్రవేత్తతో కలిసి ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని తయారు చేయడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే సో ఇది యూనిట్ త్రీకి కి దగ్గరగా ఉండేటువంటి క్వశ్చన్ అండి ఇది ఇంతకు ముందు రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ మనం ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇంతకుముందు డిఎస్సి ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్సే ఇంతకుముందు డిఎస్సి ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకు కనిపించినటువంటి క్వశ్చన్సే రైట్ దానిలో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే పాథాలజీ ఓకే సో పాథాలజీ అంటే ఈ క్రింది వాటిలో వేటి గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం సో పాథాలజీ అని అంటే ఈ క్రింది వాటిలో దేని గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అని మనకి ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి సో దానిలో భాగంగా ఆప్షన్ ఏ వ్యాధులు ఆప్షన్ బి కండరాలు ఆప్షన్ సి మనస్సు ఆప్షన్ డి ఆరోగ్యం ఓకే సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనం పాథాలజీ అనేది వ్యాధుల గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఓకే సో ప్యాథాలజీ అనేది వ్యాధుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఈ వ్యాధులలో కూడా సో మరి వ్యాధులనే కాకుండా వ్యాధుల గురించి కాకుండా వ్యాధులు వ్యాధి లక్షణాలు వ్యాధి నివారణ చర్యలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సో ఇలాంటి అన్ని రకాల అంశాలకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని మనం ప్యాథాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇక దీనిలో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ బి కండరాలు సో జనరల్గా కండరాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం మయాలజీ అనే పేరుతో లేదా సార్కాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది మయాలజీ లేదా సార్కాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఇక మనసు గురించి అధ్యయనం ఏమి ఉండదు ఆరోగ్యం గురించి కూడా రైట్ సో ఇది ప్యాథాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో వివిధ రకాల వ్యాధులు వ్యాధి లక్షణాలు వ్యాధి నివారణ చర్యలు నిర్ధారణ పరీక్ష లాంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం పాథాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే సో ఇది సూక్ష్మజీవ శాస్త్రం అనే యూనిట్కి సంబంధించినటువంటి ఏరియా నుంచి మనకి క్వశ్చన్ రావడం జరిగిందండి సో చిక్కుడు వంశానికి చెందినటువంటి చిక్కుడు వంశానికి చెందినటువంటి వేరుశెనగ బఠానీ శనగ వంటి మొక్కల వేరు బుడిపెలలో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా ఏది ఓకే సో చిక్కుడు వంశానికి చెందినటువంటి మొక్కల్లో మరీ ముఖ్యంగా వేరుశెనగ బఠానీ మొక్కల్లో వేరు బుడిపెల్లో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా ఏదని అడగడం జరిగింది సో ఆప్షన్ ఏ రైజోబియం లెగ్యుమినేసి అలం అండ్ ఆప్షన్ బి అజటోబాక్టర్ ఆప్షన్ సి స్టెప్టో కోకస్ స్ట్రెప్టో ఫోకస్ అండ్ ఇక్కడ ఆప్షన్ డిలో యాక్చువల్గా ఏ అండ్ బి అనేటువంటి ఆప్షన్ అది ఏ అండ్ బి అనే ఆప్షన్గా దాన్ని సర్చ్ చేసుకోండి సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఆర్ ఫస్ట్ ఆప్షన్ సో చిక్కుడు జాతి మొక్కలు లేదా లెగ్యూమ్ జాతి మొక్కలు చిక్కుడు జాతి మొక్కలనే మనం లెగ్యూమ్ జాతి మొక్కలనే పేరుతో పిలుస్తూ ఉన్నాం సో ఈ జాతికి సంబంధించిన మొక్కల వేర్లలో మొక్కల వేర్లలో వేరు బుడిపెలను ఏర్పరిచేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఆవాసం చేయడం జరుగుతూ ఉంది సో అలాంటి బ్యాక్టీరియాకి ఒక మంచి ఉదాహరణ రైజోబియం రైజోబియమ్ సో ఇక్కడ పేర్లోనే మనకు కనిపిస్తా ఉంది రైజోబియం లెగ్యుమినోసియారం లైవోబియం లెగిబినోసియారం చిక్కుడు మొక్కలన్నింటినీ కూడా లెగ్యూ మొక్కలను పిలుస్తూ ఉన్నాం అలా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా లెగ్యూ మొక్కల్లో ఉంటుంది దాని పూర్తి పేరు రైజోబియం లెగిమినోసి ఆరం సో ఇలా చిక్కుడు జాతి మొక్కల వేర్ల బుడిపెలలో ఈ బ్యాక్టీరియా ఉండడం ఎలాంటి జీవన విధానం అంటే ఇదంతా కూడా సహజీవనం ఇదంతా కూడా సహజీవనం లేదా సింబయాసిస్ గా గుర్తుపెట్టుకోండి సహజీవనం లేదా సింబయాసిస్ గా గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో అల్స్టో బ్యాక్టర్ ఇది నేలలో ఎక్కువగా ఉండేటువంటి బ్యాక్టీరియా అండ్ స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా దీని నుండి స్టెప్టోమైసిన్ అనేటువంటి ఔషధాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా ఏ అంశం చదివే అప్పుడైనా మనం సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి ఆ గుర్తించినటువంటి సమాధానం కోసం ఇచ్చిన మిగతా ఆప్షన్స్ గురించి కూడా మిగతా ఆప్షన్స్ గురించి కూడా మనం ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుపెట్టుకోగలిగితే మనం ప్రతి క్వశ్చన్ని ఖచ్చితంగా అటెంప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మిస్ అవ్వకుండా ఓకే సో ఇలా చాలామంది అభ్యర్థులు ఏంటంటే సరైనటువంటి సమాధానాన్ని గుర్తిస్తారు ప్రాక్టీస్ పేపర్స్లో ఓకే సో బాగా కాంటెంట్ అంతా చదివి బాగా మెథరోజ్ అంతా చదివి ప్రాక్టీస్ పేపర్స్లో ప్రాక్టీస్ చేసే అప్పుడు సరైన సమాధానాన్ని గుర్తిస్తారు మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు సో ఇక్కడ ఏంటంటే సరైన సమాధానాన్ని గుర్తించి దాంతోపాటు మిగతా ఇచ్చిన మిగతా ఇచ్చిన అంశాల గురించి కూడా మనం ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే సో మనం ఎక్కువసేపు ఆ విషయం గుర్తుండే అవకాశం ఉంటుంది అది అభ్యర్థులు గమనించాలి ఇక నెక్స్ట్ మనకు కనబడేటువంటి క్వశ్చన్ సో ఇది మైక్రోబయాలజీ లేదా సూక్ష్మజీవ ప్రపంచానికి సంబంధించిన క్వశ్చన్ అండి సో దీనిలో భాగంగా బీసీజీ టీకాలు ఓకే సో బీసీజీ అనేటువంటి టీకాని ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి నివారణకు అందిస్తారని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో బీసీజీ టీ కానీ ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి నివారణ కోసం అందిస్తారు అనివ్వడం జరిగింది ఆప్షన్ ఏలో లో ఆప్షన్ బిలో క్షయ ఆప్షన్ సిలో పెట్రోసిస్ ఆప్షన్ డిలో టైఫాయిడ్ మరి బీసీజీ వ్యాధిని ఏ వ్యాధి నివారణ కోసం అందిస్తారు అని అంటే క్షయ వ్యాధి నివారణకి ఓకే సో క్షయవ్యాధిని మనం టీబీ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం చుబరికి లోసిస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తా ఉన్నాం సో క్షయవ్యాధి నివారణ కోసం ఇచ్చేటువంటి టీకాలలో వ్యాక్సిన్లలో అత్యంత ముఖ్యమైనది బీసీజీగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలకి మొట్టమొదటగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కూడా బీసీజీ వ్యాక్సిన్ మరి మొట్టమొదటిది బీసీజీ అయితే చిట్ట చివరిది ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిట్ట చివరిది ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇలా చిన్న పిల్లలకి ఇచ్చే మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య సెవెన్గా గుర్తుపెట్టుకోండి ఓకే సో బీసీజీ వ్యాక్సిన్ లేదా టీకాని ఏ వ్యాధి నివారణ కొంత అందిస్తారండి క్షయ వ్యాధి నివారణ కోసం అందిస్తారు రైట్ సో మరి ఇక్కడ ఇచ్చిన మిగతా ఆప్షన్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మిగతా ఆప్షన్స్ ఏంటి కుష్టు ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది ఇది చర్మానికి కలిగేటువంటి వ్యాధి ఇక పెర్టోసిస్ ఇదినే మనం కోరింత దగ్గు ఓకే సో సార్ ని మనం ఇంకా కోరింత దక్కు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం ఇది కూడా బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి అండ్ ఇచ్చిన ఆప్షన్స్లో టైఫాయిడ్ సో ఇది బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి రైట్ సో క్షయ మానవుడి శ్వాస వ్యవస్థ కలిగేటువంటి వ్యాధి ఈ వ్యాధి నివారణ కోసం ఇచ్చేటువంటి వ్యాక్సిన్ బీసీజీ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే రైట్ సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్గా ఒక మార్క్ మనకి వచ్చిద్దా పోయిద్దా అనేటువంటి గా మనం ఇక్కడ చూడవచ్చండి సో ఏంటంటే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి చాలా చాలా జాగ్రత్తగా చదవండి రైట్ సో మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఈ క్రింది వాటిలో ఏది మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఈ క్రింది వాటిలో ఏది అనేటువంటి క్వశ్చన్ ఉందండి సో దానిలో భాగంగా ఆప్షన్ ఏ ప్లాస్మోడియం పాల్సిఫరం ఆప్షన్ బి ప్లాస్మోడియం ఓవెల్ ఆప్షన్ సి మగ క్యూలెక్స్ దోమ అండ్ ఆప్షన్ డి ఆడ క్యూలెక్స్ దోమ ఓకే సో ఆడ ఆడ క్యూలెక్స్ దోమ అండ్ ఆడ క్యూలెక్స్ దోమ ఓకే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి ఏంటంట మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేవి మలేరియా వ్యాధిని కలగజేసేది రెండు వేరు వేరైన విషయం గుర్తుపెట్టుకోండి మలేరియా వ్యాధిని కలగజేసేది ప్లాస్మోడియం మలేరియా వ్యాధిని కలగజేసేది ప్లాస్మోడియం పాల్సిఫెరమ్ మరి మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఆడ ఎనాఫిలస్ దోమ ఓకే సో ఆడ ఎనాఫిలస్ దోమలో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ప్లేస్లో మనకి ఈ ఆప్షన్ ప్రింట్ కావాలి సో ఇది చిన్న సవరణగా గుర్తించండి రైట్ సో ఇక్కడ మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఆడ ఎనాఫిలస్ దోమలు ఆడ ఎనాఫిలస్ దోమల్గా గుర్తుపెట్టుకోండి సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి డి లో వేయాల్సిన ఆప్షన్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్లో ఆడ ఎనాఫిలస్ దోమ యాక్చువల్గా సో ఆడ ఎనాఫిలస్ దోమగా గుర్తుపెట్టుకోండి మలేరియా వ్యాధిని కలగజేసేది ప్లాస్మోడియం మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఆడ ఎనాఫిలస్ దోమ మలేరియా వ్యాధి మీద ఎక్కువగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి సార్ రాస్ సార్ రాస్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ని జాతీయ మలేరియా దినోంగా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అండ్ సర్ రొనాల్డ్ రాస్ ఈ మలేరియా వ్యాధి మీద పరిశోధనలు చేసి నోబెల్ అవార్డుని కూడా సోధన చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే సో ఇది పశు సంవర్ధనం అనేటువంటి టాపిక్కి సంబంధించి ఆనిమల్ హస్బెండరీ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి సో దీనిలో మనకి వివిధ రకాల గొర్రెల జాతులు అవి ఉండేటువంటి ప్రదేశాలు అవి ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోబడ్డి లేదా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి గొర్రెలుగా మనకి మ్యాచింగ్ టెస్ట్ ఇవ్వడం జరిగిందండి సో గొర్రెలు అవి ఉండేటువంటి ప్రదేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి సరైన దానిని గుర్తించడం జరిగింది సో దానిలో కొరిడేల్ జాతి గొర్రె న్యూజిలాండ్ కొరిడేల్ జాతి గొర్రె న్యూజిలాండ్ అనేటువంటి దేశానికి చెందింది మెరినో జాతి గొర్రె స్పెయిన్ జీతా దేశానికి చెందినది అండ్ కారంకూల్ అనేటువంటి గొర్రె జాతి మధ్య ఆసియా ప్రాంతానికి చెందినదిగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ డి లో పైవన్నీ ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే అండి సో ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ సో కోరెంగ్ల్ జాతి న్యూజిలాండ్ జా దేశానికి చెందింది మెరినో జాతి స్పెయిన్కి చెందింది కారంకూల్ జాతి మధ్య ఆసియా ప్రాంతానికి చెందినది అండ్ నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ సో ఇది మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఏమి ఇచ్చినారంటే రొట్టెలు తయారు చేసుకునేటువంటి గోధుమ రకం రొట్టెలు తయారు చేసుకునేటువంటి గోధుమ రకం సో విచ్ ఆఫ్ దీస్ టు వెరైటీ ఈజ్ అ యూజ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ చపాతీస్ అని అడగడం జరిగింది సో క్రింది వాటిలో ఇచ్చినటువంటి ఏ గోధుమ రకంలో ఉండేటువంటి ఫ్లోర్ని లేదా పిండిని ఆధారంగా చేసుకొని మనం వాటిని తయారు చేస్తూ ఉన్నామని అంటే ఆప్షన్ ఏలో ట్రిటికమ్ మోనోకోకం ట్రిటికం డైకోకం అండ్ ఆప్షన్ సిలో ట్రిటికమ్ ఎస్టివం ఆప్షన్ డిలో ట్రిటికం వల్గేర్ అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి రొట్టెల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి గోధుమ వెరైటీ లేదా గోధుమ రకం ట్రిటికం ఆస్టివం ట్రిటికం ఆస్టివం లేదా ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ట్రిటికం మోనోకోకం నుంచి కూడా మనకి గోధుమ పిండి వస్తుంది ట్రిటికం డాయకోకం వల్గేర్ నుంచి కూడా వస్తుంది కానీ రొట్టెల తయారీలో బ్రెడ్ తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి గోధుమ రకం త్రిటికం ఎస్టిఎం గా గుర్తుపెట్టుకోవాలా ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది సెరీ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది పట్టు పురుగులకు సంబంధించినటువంటి క్వశ్చను సో దానిలో భాగంగా పట్టు పురుగులకు సంబంధించి సరి కానిది అనేటువంటి లైన్ ఇవ్వడం జరిగింది సరి కానిది సో దానిలో భాగంగా ఆప్షన్ ఏలో పట్టు పురుగు నిజంగా పురుగులు కాదు ఆప్షన్ బిలో పట్టు పురుగులు నిజంగా పురుగులు అండ్ ఆప్షన్ సిలో ఇవి బాంబిక్స్ మోరీ అనే పట్టు మాత్ యొక్క గొంగలి పురుగులు ఆప్షన్ డిలో ఇవి ఎక్కువగా మచ్చిక చేసుకోవడం వల్ల ప్రకృతిలో వన్యంగా అగుపించవు అని నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సరికానిది ఏది అని జరిగింది రైట్ ఆప్షన్ డి చూడండి ఒకసారి వీటిని ఎక్కువగా పెంచడం వల్ల ఇవి బయట మనకు ఎక్కువ కనబడవు కాబట్టి సరైంది సో ఆప్షన్ సిలో ఇవి బాంబిక్స్ మోరి అనేటువంటి పట్టుముక మాతు గొంగలి పురుగులు ఇది కూడా కరెక్టే అండ్ ఆప్షన్ బి పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు పట్టు పురుగులు నిజంగా పురుగులు అని రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి పట్టు పురుగులు నిజంగా పురుగులా కాదు ఇవి నిజమైన పురుగులు కాదు ఇవి గొంగలి పురుగు యొక్క రూపాంతరాలు ఓకే సో పట్టు పురుగులు కూడా నిజంగా పురుగులు కాదు ఇవి గొంగళి గొంగలి పురుగుల యొక్క లార్వాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో పట్టు పురుగులు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైన సమాధానం ఏంది పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు పట్టు పురుగులు నిజమైనటువంటి పురుగులను రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు ఇవన్నీ కూడా లార్వాలు ఏం లార్వాలు సో ఇవన్నీ కూడా గొంగలి పురుగు అయినటువంటి లార్వాలు ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ డి కరెక్ట్ పట్టు పురుగులు నిజంగా పురుగులు కాదు ఆప్షన్ ఏ కూడా కరెక్టే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ కనుక చూస్తే ఓకే సో ఈ పరిరక్షిత ప్రాంతాలకి శాంక్చువరీ అని మరొక పేరు ఉందట ఓకేనా సో ఈ పరిరక్షణ ప్రాంతాలకి శాంక్చువరీ అనేటువంటి మరొక పేరు ఉందట రైట్ సో ఇది వన్యప్రాణుల సంరక్షణ అనేటువంటి యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి రైట్ శాంక్చువరీ అంటే అర్థమైంది ఏదైనా ఒక ప్రాంతంలో సహజంగా కానీ సహజంగా పక్షులని ఇతర జంతువులని మొక్కల్ని కల్పించేటువంటి ఆవాసాలని శాంక్చువరీ అనే పేరుతో పిలుస్తా ఉన్నాం సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వివి పారీ ఏవియారి రక్షణ ఏది కదా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానాల్లో మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మాత్రం సారీకి మరొక పేరు ఏవియా ఓకే సో పక్షులని మాత్రమే పెంచేటువంటి ఆవాసాలని మనం ఏవియరి అనే పేరుతో పిలుస్తాం వివిప్యార్ అనేది మొక్కలకు సంబంధించింది రక్షణ అనేది మనకు సంబంధం లేదు ఇక్కడ ఆప్షన్ డిలో ఏది కాదని ఆప్షన్ ఇచ్చినాడు సో రక్షిత ప్రాంతాలకి మరొక పేరు ఏవియారిగా గుర్తుపెట్టుకోవాలా పక్షులని రక్షించేటువంటి ప్రాంతం సో ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి బయాలజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి సో మరికొన్ని తోని మనం తర్వాత క్లాస్లో కలుద్దాం